జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అతిపెద్ద వర్క్ బైపాస్ రోడ్ బీటీ వర్క్ అనేది. మరి మేము కూడా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం గతంలో కొన్ని కారణాల వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆలస్యమైనా కూడా డెఫినెట్గా పని ప్రారంభిస్తాము అని నేను మొన్న రీసెంట్గా కూడా డివైడర్లలో డేట్స్ ప్లాంట్ పెట్టినప్పుడు ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. ఒక వారం 10 రోజులలో స్టార్ట్ చేస్తామని మేము చెప్పిన విధంగానే ఆ దానికి వారం రోజుల వ్యవధిలోనే బైపాస్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి పనులు కూడా నాణ్యతతో జరిపించవలసింది. ఎప్పటికప్పుడు కూడా మా డిఈ గారు, ఏఈ గారు, అదేవిధంగా మా ఇంజనీరింగ్ స్టాఫ్, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా సూపర్విజన్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 2,89,00,000 రూపాయలతో ఈ వర్క్ అనేది జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి గొల్లపల్లి రోడ్డు వరకు మొత్తంగా బైపాస్ రోడ్డు జరుగుతుంది. మరి అటు నుంచి అటు కూడా జాంబాగ్ ఏరియా నుంచి రాజీవ్ బైపాస్ వరకు కూడా వర్క్ అది కూడా తొందరలోనే, దీని కంటిన్యూషన్లోనే జరిగిపోతుంది. అది ఒక 1.25 crores అది కూడా శాంక్షన్ రెడీగా ఉంది. ఇది కంటిన్యూషన్లో కంప్లీట్ అవుతుంది. మరి మేజర్గా ఎక్కువ ఇబ్బందులు ఉన్న ఏరియా అనేది ఈ బైపాస్ ఏరియా, అదేవిధంగా జాంబాగ్ ఏరియా రాజీవ్ బైపాస్ వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు. మరి ఈ వర్క్ కనుక పూర్తయితే చాలామంది ప్రజలకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే టౌన్లో ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ కూడా ఈ రూట్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి డెఫినెట్గా ఈ సందర్భంగా మా కాంట్రాక్టర్ గారు కూడా నేను కోరడం జరుగుతుంది. తొందరలోనే నాణ్యమైనటువంటి వర్క్ని చేసి ఈ రోడ్ని మా ప్రజలకు సౌకర్యార్థం ముందుకు తీసుకెళ్లవలసింది. గతం వర్క్ కూడా అంటే రాజీవ్ బైపాస్ వరకు కూడా టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా టౌన్లో కూడా మేజర్ వర్క్స్, సెకండ్ వార్డులో ఉన్నటువంటి డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా ఫోర్త్ వార్డులో డ్రైనేజ్ కానివ్వండి, ఇట్లా కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ అనేవి టౌన్లో ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణ ప్రజలకు తెలియజేసేది బయో మైనింగ్ వర్క్ అనేది. అంటే మనకిప్పుడు గుట్టలుగా పెరిగిపోతున్న చెత్త ఏదైతే ఉందో దాన్ని సమూలంగా, అంటే ఇప్పటి వరకు ఉన్న చెత్త ఏదైతే ఉందో దాన్ని సమూలంగా తీసివేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయో మైనింగ్ అనే ఏజెన్సీ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. మరి ఏంటంటే ఆ చెత్తని డిగ్గింగ్ ప్రాసెస్లో, అదర్వైజ్ కంపోస్టింగ్, డిఆర్సిసి అంటే వేస్ట్ని సపరేట్ చేసే ప్రాసెస్లో దాన్ని సమూలంగా తీసివేయడం జరుగుతుంది. మరి ఇక మీదట, అంటే ఇప్పటి వరకు ఉన్న చెత్తని అయితే వాళ్ళు తీసేయగలుగుతారు, కానీ ఇక మీదట మనం మెయింటైన్ చేసేది మాత్రం డెఫినెట్గా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం ద్వారానే ఇది జరుగుతూ ఉంటుంది. మరి డెఫినెట్గా తొందరలోనే అది మేము డంప్ యార్డ్కి వెళ్ళి కూడా ప్రాసెస్ అంతా కూడా మేము ముందుకు తీసుకొని వస్తాము. మరి మరొకసారి జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా ఈ కొత్త కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మీరు వచ్చిన తర్వాత కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి పనులు చేశారు, ఏం చేశారు అని. మీరు ఒకసారి ఎక్కడికక్కడ కరీంనగర్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు, అదేవిధంగా యావర్ రోడ్డు ఇవి చూసి డివైడర్లు ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ అయింది, అదేవిధంగా 52 హైమాస్ట్ లైట్లను పెట్టాము. మరి ఒక యావర్ రోడ్లోనే సెంట్రల్ లైటింగ్, 72 సెంట్రల్ లైటింగ్ పెట్టాము. మరి అందంగా అలంకారంగా కనిపించే విధంగా, వెలుగులు విరజిమ్మే విధంగా ఎల్ఈడి స్ట్రిప్స్ని కూడా పెట్టడం జరిగింది. మరి మొన్నటికి మొన్న ఆ సెంట్రల్ మీడియాలో అతిపెద్దగా కట్టుకున్నటువంటి సెంట్రల్ మీడియాలో డేట్స్ ప్లాన్స్ని కూడా పెట్టడం జరిగింది ఎంతో ఆకర్షణీయంగా. అంటే 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడికి రాని వాళ్ళు జగిత్యాలకు వస్తే ఇది జగిత్యాలైనా అని అనుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకు. అంత అందంగా మరి జంక్షన్స్ని కూడా, మెయిన్ కొత్త బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, ఈ జంక్షన్స్ని కూడా రాజకీయాలకు అతీతంగా మంచి మంచి ఫౌంటైన్లతో, మంచి జాతీయ భారతదేశం అక్కడ చిత్రపటాన్ని అక్కడ పెట్టి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కూడా తయారు చేయడం జరిగింది. జాతీయ
సమైక్యతని పెంపొందించే విధంగా మరి ఇట్లాంటి వర్క్లు పబ్లిక్ టాయిలెట్స్ అయినా పార్కులు అయినా శ్మశాన వాటికలైనా ఇవన్నీ కూడా ఇటు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము తీసుకొని వెళ్తున్నాము. డెఫినెట్గా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని మొన్నటికి మొన్న ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి 4వ వార్డులో చాలా రోజుల నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వర్క్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఇట్లా ఒక్కొక్క వార్డులో చూస్తున్నటువంటి అయితే కొన్ని సంవత్సరాలుగా కూడా జరిగినటువంటి అభివృద్ధి ఆ వార్డులో కనిపిస్తూనే ఉంది. మరి డెఫినెట్గా ప్రజలందరి ఆశీర్వాదంతో మేము వచ్చాము. డెఫినెట్గా నేను మా కౌన్సిల్ ఆధ్వర్యంలో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు డెఫినెట్గా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ మీ ఆశీర్వాదాలు మీ సహకారం సదా ప్రజలందరి సహకారం ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు బైపాస్ రోడ్ వర్క్లని ఆకస్మిక తనిఖీ చేయడానికి మేము అదేవిధంగా 21వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు అల్ల గంగాసాగర్ గారు 16వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యుడు ఇక్కడికి రావడం జరిగింది. యూత్ పిల్లలు అందరూ కూడా మేమందరం వచ్చి ఆకస్మికంగా వర్క్లను పరిశీలించడం జరిగింది. డెఫినెట్గా అన్నిటి మీద కూడా సూపర్విజన్ ఉంటుంది. ఏ వర్క్ నాణ్యత లేకున్నా కాన్సర్న్ కాంట్రాక్టర్స్ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ రూల్స్. అండ్ థ్యాంక్ యూ.